దేవుడు మనలను ఎందుకు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు? నీవు ఒక మానవునిగా ఎందుకు నీవు జన్మించావు ఈ లోకంలో? ఒకసారి ఆలోచించండి. పిల్లిగా పుట్టొచ్చు కదా, లేదా కుక్కగా పుట్టొచ్చు కదా, లేకపోతే ఇంకా ఏదో జంతువులాగా పుట్టొచ్చు. కానీ దేవుడు నిన్ను వాటికంటే శ్రేష్టమైన వానిగా, శ్రేష్టమైన వ్యక్తిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా, ఆలోచింపగల జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చి ఒక నరునిగా, ఒక స్త్రీని గాను, ఒక పురుషుని గాను దేవుడు చేశాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని దేవుడు మనకు ఈ లోకాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేక పాపము చేత నశించిపోతూ ఉన్నా. నరునికి తెలియదు దేవుని ఉద్దేశము, దేవుని జ్ఞానమును నరుడు ఎప్పుడు కూడా అంచనా వేయలేడు. కానీ నరుడు అనుకుంటాడు, నేను దేవుని కంటే చాలా తెలివైన వాడను. నరుడు అనుకుంటాడు, నేను చాలా జ్ఞానం గలవాడని, దేవుని కంటే గొప్పవాణ్ణి. దేవునికి తెలియనిది నాకు తెలుసు, మహోన్నతుడైన దేవుడు, అతి పరిశుద్ధుడు. అయితే ఆయన నిర్మించినటువంటి ఈ సృష్టిలో సృజించబడ్డ నరుడు అతి పరిశుద్ధునిగా ఉండాలని దేవుని ఉద్దేశం, అతి పరిశుద్ధునిగా. అయితే ఈ పరిశుద్ధత అనేది నరుని జీవితంలో నుండి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమము, మరి నరుడు చేసినటువంటి పొరపాటు, ఆ పొరపాటు వల్ల ఈరోజు నరుడు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దేవునికి నరునికి గల సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధాన్ని కోల్పోయి ఈరోజు నరుడు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి యేసుక్రీస్తు అనే వ్యక్తిని, నరుడిని ఈ లోకానికి తీసుకొని వచ్చాడు తండ్రి అయిన దేవుడు. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏమి చేశాడు అంటే, ఏ నరుడైతే పాపము చేత, అతిక్రమము చేత, తండ్రి చేత తృణీకరించబడి శపించబడ్డాడో ఆ నరుడిని దేవుడు మళ్ళీ ఈ క్రీస్తేసు ద్వారా జతపరచడానికి, ఏకీభవించడానికి, అనగా ప్రార్థనలు కానీ వారి జీవితంలో కానీ, మరి వారు ఏకీభవించినప్పుడు తండ్రితో కూడా వారు మరి కనెక్ట్ కావడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చాడు. అవును, ఆ సంబంధం పోయింది, తండ్రికి నరునికి సంబంధం పోయింది. కానీ ఆ సంబంధాన్ని తిరిగి మరి కలపడానికి యేసుక్రీస్తు వచ్చాడు, కలిపాడు కూడా. ఎందుకంటే తన రక్తాన్ని చిందించి, తన రక్తము చేత ఆ పాపానికి ఉన్నటువంటి ఆ బలమును, శక్తిని మరి దేవుడు ఏం చేశాడు? జయించాడు, ఆ పాపాన్ని కడిగి వేశాడు, ఆ పాపానికి ఉన్నటువంటి గొప్ప వ్యాధిని తీసివేశాడు, స్వస్థపరిచాడు దేవుడు. మరి ఎప్పుడైతే ఆ రక్తము చేత ఆ పాపము శాపము తుడిచివేయబడిందో నరునికి దేవుడు ఒక ప్రత్యేకమైన విలువైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ద్వారానే నీవు నీతిమంతుడవు, క్రీస్తేసు ద్వారానే నీవు పరిశుద్ధుడవు, యేసుక్రీస్తు ద్వారా నీ పాపము క్షమించబడుతుంది. అవునయ్యా, క్రీస్తేసు ద్వారా నేను బాప్తిజం పొందాను, నా జీవితాన్ని పూర్తిగా నేను మార్చుకొని పరిశుద్ధునిగా మారాను, నేను కృపచేత రక్షించబడ్డాను అని నరుడు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ నరుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు? అవును, నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ క్రీస్తు యొక్క మరి ఉద్దేశం ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు,
నెరవేర్చిన తర్వాత ఆ బాధ్యతను మరి ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చి ఆ శిష్యులు వెళ్ళి ఈ సృష్టి అంతటికి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించమన్నాడు. ప్రకటించబడుతూ ఉంది. మరి ఏమి ప్రకటన చేయమన్నాడు అంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మారుమనసు పొందుడి. మారుమనసు పొందాలా? మారు మనస్సు కలిగి ఉండాలి. నీ మనస్సు మారాలి. నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సుకు పట్టినటువంటి ఆ యొక్క చీకటి తొలగిపోయి వెలుగుగా మారాలి. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమైనది. పాపము చేత నలిగిపోతున్న అనేకులు ఈరోజు వ్యాధిలో, లేమిలో, బాధలో, భయములో వారు నలిగిపోతూ ఉన్నారు. వారు ఆశించినది ఏది కూడా వారికి రావటం లేదు. ఎందుకంటే వారు ఎందులో ఉన్నారు అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారై ఉండి వారు దేవుని చేత ఆశీర్వదించబడటం లేదు. అంటే ఎక్కడో ఏదో ఒక సమస్య వారిలో ఉంది. ఇప్పుడు ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను తెలియకుండా నాకు తలనొప్పి వస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ తలనొప్పి వస్తుందో, ఎన్నో మందులు వేసుకున్నాను తగ్గలేదు, కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, అసలు ఎందుకో ఏంటో తెలియదు. డాక్టర్ అంటాడు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకో. బ్లడ్ టెస్ట్లో కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి. ఒక పరీక్ష నీలో ఉన్న ఆ జ్వరము మరి ఎలాంటి తీవ్రత కలిగి ఉన్నదో, మరి అది ఏ రకమైన జ్వరమో తెలుసుకోవడానికి ఒక పరీక్ష, నీ శరీరంలో ఎంత రక్తం ఉన్నదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష, ఆ రక్తములో మరి ఎంత శాతం ఉన్నది, అది ఏ గ్రూప్, మరి ఈ వ్యాధి ఎక్కడ ఉన్నది, దేనికి సంబంధించి, ఇన్ఫెక్షన్ ఉందా, మరి అనేక రకాలుగా మరి పరీక్షలు ఉంటాయి. అవన్నీ కూడా చేయాలి. అవి చేసిన తర్వాతనే అవన్నీ చూస్తాడు, ఇందులో ఏమీ లేదు, మరి ఇంకేం చేయాలి, ఎక్స్రే తీసుకుంటా, అందులో కూడా ఏం లేదు, ఇంకేం చేయాలి, స్కానింగ్ చేయి, అందులో కూడా ఏం లేదు, ఇంకేం కావాలి, అన్నీ నార్మల్, ఇంకా ఏముంది వ్యాధి. ఈ వ్యాధి నీ శరీరానికి సంబంధించినది కాదు, నీ ఆత్మకు సంబంధించిన వ్యాధిని బాగు చేయాలంటే ఏ డాక్టర్ స్వస్థపరచలేడు, పరిశుద్ధుడైన దేవుడే దాన్ని బాగు చేయాలి. ఒక డాక్టర్ నీకు ఏ రోగం ఉందో చెప్పాలంటే ఎన్నో పరీక్షలు చేస్తాడు. ఈరోజు నీలో ఉన్న సమస్య ఏదో నువ్వు గుర్తించలేని పరిస్థితిలో ఉంటే దాన్ని బాగు చేయువాడు దేవుడే. ఈ వాక్యమే. హల్లెలూయా. మరి ఈ వాక్యము చేత నీ జీవితాన్ని బాగు చేసుకో అని దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చినప్పుడు కూడా మరి ఈ నరుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని లక్ష్య పెట్టడం లేదు. ఎందుకంటే మరి వాక్యము నిన్ను విడిపిస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. ఈ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యము నిన్ను విడిపిస్తుంది. మరి నిన్ను విడిపించే సత్యాన్ని నీవు నీ జీవితంలో నువ్వు పొందుకోకుండా ఈ సత్యాన్ని నువ్వు పక్కన పడేసి నీ జీవితాన్ని బాగు చేసుకుందామని బయలుదేరావు, కానీ అది నీకు అసాధ్యమే, నీకు దొరకదు. ఆ దీవెన కానీ, ఆశీర్వాదము కానీ, స్వస్థత కానీ నీ జీవితంలో ఎక్కడ దొరకదు. అయితే దేవుడి ఉద్దేశాన్ని మరి దేవుడు తెలియచేస్తున్నప్పటికీ కూడా ఈ నరుడు ఏమి చేస్తున్నాడంటే మోసము చేస్తున్నాడు దేవుణ్ణి. దేవుని మోసం చేస్తూ, దేవునికి దూరంగా బ్రతుకుతూ, దేవుడే లేడు అన్న స్థాయికి ఎదిగిపోయాడు ఈ నరుడు. అయితే వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. చిన్నప్పటి నుంచి వింటున్నావేమో ఈ మాట, కానీ ఇప్పుడు దేవుడు అదే మాట జ్ఞాపకము చేస్తున్నాడు. ఆ దేవుడు త్వరగా రానై ఉన్నాడు కాబట్టి మీరు సిద్ధపడి మీ జీవితాలను, మీ తరములను మీరు ఏమి చేయాలి అంటే ఆ దేవుని నిమిత్తము, ఆ పరలోక రాజ్యము నిమిత్తము మీరు సిద్ధపరచాలి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలతో
అంటే మనతో మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆశిస్తాడు, ఏంటి అంటే నేను చెప్పేది వీళ్ళకి అర్థం కావాలి, వారు అర్థం చేసుకోవాలి. నీకు ఒకవేళ దేవుని మాట నీకు అర్థమైతే నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? నువ్వు రాసుకోవాలా, నోట్ చేసుకోవాలి. ఈరోజు విని నువ్వు వెళ్ళిపోయి అదే జీవితాన్ని కలిగి మరి వచ్చే వారం కూడా అదే సమస్యతో వస్తూ ఉన్నావు. కానీ నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? నీకు ఒక సత్యము నీకు దొరికినప్పుడు ఆ సత్యము చేత నీ జీవితాన్ని బాగు చేసుకో. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, మనం ఏ విధంగా జీవించాలి అన్న కొన్ని మాటలను ఈరోజు నేను మీకు బోధించబోతున్నాను. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి వారి జీవితాలను పరిశుద్ధంగా మార్చుకుంటారో, ఎవరు ఏ విధంగా, మొదటి యోహాను 1:9 మనం చదువుకుందాం. ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. మనం అనుకోవచ్చు, నేను చాలా పరిశుద్ధుడను కదా, ప్రార్థన చేస్తున్నాను, వాక్యము చదువుకుంటున్నాను, నేను పరిశుద్ధుడను, నా పాపాలను ఒప్పుకున్నాను, అన్నీ బాగానే ఉంది. కానీ నీవు నీ హృదయములో నుండి నువ్వు పాపిమై ఉన్నావు. నీ వస్త్ర అలంకరణ పరిశుద్ధముగా కనపడుతూ ఉండవచ్చు, కానీ నీ హృదయములో పాపము పొంచి ఉన్నది. ఒకరోజు ఆ పాపమే నిన్ను పాపిగా దేవుని ముందు నిలబెట్టగలదు. ఎక్కడండి పాపము, ఏ విధంగా నా జీవితంలో ఎక్కడ దాగి ఉన్నది నువ్వు అనొచ్చు. కానీ ఆ పాపం ఎక్కడ ఉన్నది అంటే నీ హృదయములో ఉన్నది. ఎలా ఉన్నది అంటే, నీవు నీ స్నేహితుడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా లేదు, నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా, నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా, నీ తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నావా, నీ వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా లేదు. ప్రేమించటం లేదు. ఎందుకు? వారంటే ద్వేషము, వారంటే అసూయ, వారి పట్ల నీకు ప్రేమ అనేది లేదు, తగ్గిపోయింది. ఎందుకు? ఈరోజు వారు మరి వారికి ఉన్నటువంటి ఉద్యోగం లేకపోవచ్చు. ఒకప్పుడు ఉద్యోగం ఉంది, గౌరవించాం, ఈరోజు ఉద్యోగం పోయింది. ఎందుకంటే సంపాదన లేదు కాబట్టి వారిపైన ప్రేమ తగ్గిపోయింది, గౌరవం తగ్గిపోయింది. ఒకప్పుడు వారు శక్తిమంతులే, కానీ వారు ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు కాబట్టి వారంటే నీకు చులుకనా, వారి పట్ల నీకు ఆ ప్రేమ అనేది పోయింది, వారి పట్ల భయము పోయింది, వారి పట్ల నీకు ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి గౌరవం పోయింది. ఎందుకంటే ఈరోజు నీ సంపాదన పైన వారు బ్రతుకుతున్నారు కాబట్టి, ఈరోజు నువ్వు వారికి ముద్ద పెడుతున్నావు కాబట్టి. ఇదే నీ జీవితాన్ని నాశనము చేసే ఒక భయంకరమైనటువంటి పాపం. నీలో అతిక్రమము లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ భార్యను నీ భర్తను నిర్లక్ష్యము చేస్తూ వారిని నీవు పాపము చేయడానికి, అనగా నీవు వారిని నిర్లక్ష్యము చేయడం ద్వారా వారు ఏం చేస్తారండి? పాపంలో పడిపోతారు, శాపంలో పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు, దేవుని రాజ్యం యొక్క మరి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఇదిగో ఈ కష్టాన్నే, ఈ బాధనే వారు అనుభవిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బాధలన్నిటికి కూడా వారు కన్నీళ్లు విడుస్తూ దేవునికి దూరం అయిపోతారు. నీ పరిశుద్ధుడవే, నీవు జ్ఞానివే, కానీ నువ్వు గ్రహించాలి ఈరోజు నీ లోపల ఉన్నటువంటి ఆ పాప బీజాన్ని నువ్వు ఈరోజు గమనించాలి, ఈరోజు గ్రహించాలి, దాన్ని నువ్వు బయటికి తీయాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడిని గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. సమస్త పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆయనే మనం పవిత్రులుగా చేయగలడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుటకు మనకు తోడై ఉండి మనలను నిలబెట్టగలడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, రక్షించబడ్డవాడును, నేను బాప్తిజం తీసుకున్న వాడను అని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యమును మన జీవితములో మనము ప్రతిరోజు జ్ఞాపకము చేసుకోవాలి. అయ్యా, నేను ఏదైనా పొరపాటు నేను చేస్తూ ఉన్నానా? అవును, నేను నిర్లక్ష్యము చేస్తున్నాను. ఎవరిని? నీ తల్లిని, తండ్రిని, లేదా నీ భార్యను, నీ భర్తను, లేదా నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీ ఉద్యోగమును, నీకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీ పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి జ్ఞానమును నిర్లక్ష్యము చేస్తున్నావు, నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి ఆ చక్కటి స్వరమును దేవుడి కొరకు పాడకుండా ఈరోజు లోకము కొరకు నువ్వు పాడుతున్నావు, వారు ఆనందించుటకు పాడుతున్నావు, డబ్బుల కొరకు నువ్వు పాడుతున్నావు, ఈరోజు నీ జీవితాన్ని నాశనము చేసుకుంటున్నావు. ఒక వ్యక్తి దేవుని పాటలు పాడుతూ పాడుతూ కొంతకాలము తర్వాత కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది, అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. నేను దేవుని కొరకు ఎంత పాడినా దేవుడు నాకు ఏం చేయలేదు కాబట్టి నేనేం చేస్తాను, నేను వేరే మార్గం వెతుక్కుంటానని వెతుక్కున్నాడు, అందులోకి వెళ్ళిపోయాడు. పబ్బుల్లో పాడడము మొదలుపెట్టాడు, పబ్బుల్లో పాడడం మొదలుపెట్టాడు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాగుడికి, మెల్లిమెల్లిగా వేరే అలవాట్లకు బానిసై చివరకు ఈరోజు మరణ పడకలో మరణించి ఎక్కడికి వెళ్తాడు? అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? దేవుడిచ్చిన కృపను కాపాడుకోలే. ఒక వ్యక్తికి దేవుడిచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, బోధించమన్నాడు, బోధించాడు, అనేక స్థలాలకు వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు, కానీ ఏమీ రాలేదు. ఎవరో ఏదో అన్నారంట, ఆ మాటను పట్టుకొని ఈ సేవకుడు పరిచర్య విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వేరే పని చేద్దామని. పని చేస్తున్నాడు, పరిచర్య మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, బానిసైపోయాడు డబ్బులు సంపాదించడంలో. సంపాదించాడు కానీ ఏది నిలబడలేదు. ఒకరోజు వచ్చింది, మరణించాడు. ఈరోజు నీవు ఏవైనా, నీకు ఎన్ని తలాంతులున్నా, నువ్వు ఎంత గొప్పవాడవైనా, వాక్యములో నీకు ఎంత పట్టు ఉన్నా, నీవు గనక ఆ జ్ఞానమును నువ్వు కాపాడుకోకపోతే నీ జీవితము అంతమైపోతుంది. అది ఎప్పుడో తెలియదు, కానీ ఎందుకు అంతమైపోతుంది అంటే పరిశుద్ధత లేని జీవితము, విశ్వాసము లేని జీవితము, దేవుడు లేని జీవితము, అది ఎప్పటికైనా వ్యర్థమే. అది వ్యర్థమే. అందులో అభివృద్ధి ఉండదు, అందులో దీవెన ఉండదు, అందులో ఆశీర్వాదం ఉండదు, అందులో క్షమాపణ ఉండదు, అందులో నీకు ఏమీ ఉండదు. డబ్బు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి, కానీ చివరకు పరలోకము సంపాదించుకోలేరు. అందుకే ఇక్కడ నుంచి పోయేవాడు ఏమీ తీసుకొని పోడంట కదా. ఒట్టి చేతులతో వచ్చాను కాబట్టి ఒట్టి చేతులతో పోతాడు, ఏమి తీసుకుపోడు, వెళ్ళిపోతాడు. దేవుడి ఇక్కడికి నేను పంపించేది ఎందుకు అంటే, నీవు ఈ లోకములో నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ జీవితము ద్వారా నీవు సంపాదించుకోవలసినటువంటి రాజ్యము, పరలోక రాజ్యము, ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకొని నీవు ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. కానీ నీ ఆలోచన వేరే, నీ గమ్యము వేరే, నీ రాజ్యము వేరే. నువ్వు అక్కడ పోవాలని ఆశపడుతున్నావు, కానీ దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో దానిని స్వతంత్రించుకోవట్లేదు. అందుకనే మత్తయి సువార్త 25 మనం అక్కడ చూస్తే ఆయన, మీ సహోదరులో ఒకరికి నువ్వు చేస్తేవి గనక నాకు చేసినట్లే, కాబట్టి నువ్వు మంచి చేసినావు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చావు,
నేను తప్పిగా ఉన్నప్పుడు నాకు దాహము తీర్చావు, నేను దిగంబరిని ఉన్నప్పుడు నాకు వస్త్రముని ఇచ్చావు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, నేను రోగినే ఉన్నప్పుడు నువ్వు నన్ను కదా చూసుకున్నావు, పలకరించావు, నాకు సహాయం చేసావు, నేను అవసరంలో ఉన్నప్పుడు నాకు ఏదో ఈ విధంగా నువ్వు ఆదుకున్నావు. మరి ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు సహాయపడ్డావో, ఎప్పుడైతే కనికరము చూపావో, ఎప్పుడైతే ప్రేమను కనపరిచావో, నీవు దేవునికి ఆ కార్యము చేసినట్లని దేవుడు ఇక్కడ భావిస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇది నాకు నువ్వు చేసినట్లే కాబట్టి ఇదిగో నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోవాలి. అంటే నేను మంచి పనులు చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చా? అంటే మరి నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ద్వేషిస్తున్నాము, అసహించుకుంటున్నాము, శపిస్తున్నాము కదా. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం, పక్కన పోయమంటాం, దరిద్రుడు, పనికి మాలినోడు కదా. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, బాగున్నావా? అంత బాగా, ఇంట్లో పిల్లలందరూ బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం బాగో ఏమో, పక్కన పోయి తిడుతుంది ఏమో కదా, శపిస్తారు. ఏమీ లేదు కానీ కారు కొన్నారు ఎందుకండి కదా, సంపద లేదు కారు ఎందుకు, నీకెందుకు, వాళ్ళు కారు కొంటే ఎందుకు, వాళ్ళు ఇల్లు కొంటే ఎందుకు, వాళ్ళు ఏదో బంగారం కొంటే నీకెందుకు, నీ డబ్బు ఏమైనా పెడుతున్నావా? కానీ నీకు అసూయ, నీలో కోపము, ద్వేషము తెలియదు, అదే పాపము యొక్క బీజము. హల్లెలూయ. అదే ఒకరు బాగుపడుతున్నప్పుడు నీలో ఉన్న ఆ అసూయనే నీ జీవితంలో ఉన్నటువంటి పాప బీజము. ఆ బీజము నీలో ఉన్నంత కాలము నీవు ఫలించవు దేవుని చేత, నువ్వు ఆశీర్వదించబడవు దేవుని చేత. నీ జీవితంలో ఏ ఫలము, ఏ ఫలితము నీ జీవితంలో కనపడదు. నువ్వు సంపాదించుకుంటావు, ఏదో రకంగా సంపాదించుకుంటావు, కానీ అది నిలబడదు. నువ్వు ఇటు సంపాదిస్తూ ఉంటావు, ఇటు వెళ్ళి నువ్వు హాస్పిటల్ ఖర్చు పెడతావు, ఇటు సంపాదిస్తూ తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడతావు, ఖర్చు పెడతావు, ఖర్చు పెడతావు, ఖర్చు పెడతావు. ఏముండదు నీ దగ్గర, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నీ వ్యాధి నయము కాదు, ఎంత డబ్బును ఖర్చు పెట్టినా నీకు రావాల్సిన ఆశీర్వాదం రాదు. నువ్వు ఇంటి కొరకు ప్రయత్నం చేస్తావు కానీ ఇల్లు నీకు దొరకదు, స్థలం కొరకు ప్రయత్నం చేస్తావు అది నీ దగ్గరికి రాదు. నువ్వు ఏది కావాలన్నా అది నీ నుంచి దూరమే వెళ్ళిపోతుంది. అంటే నీ ఆశలో, నువ్వు ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో దానిలో ఏముండాలి తెలుసా? దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని చేత ఆ నువ్వు ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అది నీకు అనుగ్రహించబడు, అది నిత్యము నిలిచి ఉండేది నీ జీవితంలో, అది ఎప్పటికీ నీ జీవితంలో కొనసాగుతుంది. దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించి దేవుడు నీకు ఇచ్చాడు, అది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? నువ్వు ఎప్పటిదాకా అయితే నువ్వు విశ్వాసం పెడతావు అప్పటిదాకా నీ దగ్గర ఉంటుంది కదా. ఒక ప్రవక్త వెళ్ళి మరి ఒక చిన్న అప్పమ్మ అడిగినప్పుడు, మరి వాడి దగ్గర ఏం లేదు, నూనె లేదు, పిండి లేదు, ఆయన పాత్రలు తీసుకొని రమ్మన్నారు, తీసుకొని వచ్చారు. ఆ పాత్రలు తెచ్చినంతసేపు వారు ఆ నూనెను నింపగలిగారు, ఫుల్ అయిపోయాయి అన్నీ కూడా. ఎప్పుడైతే పాత్రలు అయిపోయాయో ఆ నూనె కూడా ఆగిపోయింది. దేవుడు నిన్ను ఈ విధంగానే ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసము కొనసాగుతున్న కొలది నీ జీవితములో మహిమకరమైనటువంటి దీవెనను చూస్తావు. నీ విశ్వాసము కొనసాగుతున్న కొలది నీ జీవితములో ఘనమైన కార్యములను నీవు చూడగలవు, పొందగలవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, అయినా నీ దగ్గర విశ్వాసం ఉంది, దేవుని అందరి భయం ఉంది, భక్తి ఉంది, సంఘానికి వెళ్తున్నావు, పాస్టర్ గారు చెప్పేది నోట్ చేసుకుంటాం, వింటావు, నువ్వు వెళ్ళి వాక్యానుసారం ప్రార్థన చేసి, దేవా ఇదిగో నాకు ఇది కావాలి, అయ్యా ఇది కావాలి, నన్ను క్షమించయ్యా, నేను పాపినేమో, నేను తెలియక తప్పు చేస్తున్నానేమో, తెలియక నా లోపల అసూయ ఉన్నదేమో, తెలియక నా లోపల ద్వేషం ఉన్నదేమో, తెలియక నేను ఇతరులను ద్వేషిస్తున్నాను, ఇదిగో ఇతరులను అనరాని మాటలు అంటున్నాను, నా జీవితము మారాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని ప్రేమ చేత నేను ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నేను ఎప్పటికీ ఆశీర్వదించబడాలి, ఎప్పటికీ నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఎప్పటికీ నేను ఘనమైన కార్యములను నేను పొందుకుంటూ ఉండాలి, దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నన్ను నడిపిస్తూ ఉండాలి, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉండాలి, దేవుడు నా పక్షంలో యుద్ధము చేస్తూ ఉండాలి, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి, అప్పుడు దేవుని రాజ్యమును నేను స్వతంత్రించుకోగలను. హల్లెలూయా.
దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి? నీ జీవితం మారాలి, ఆలోచన మారాలి, విశ్వాసం పెరగాలి. నీవేదైతే వాక్యాన్ని వింటున్నావో వాక్యములోనికి వెళ్ళి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యములోనికి వెళ్ళి నీ జీవితాన్ని బాగు చేసుకో. దేవుడు ఏ వాక్యమునైతే నీకు బోధిస్తున్నాడో ఆ వాక్యమే నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాన్ని బాగు చేయగలదు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గమై ఉన్నది కాబట్టి ఆ ఆయుధమును నీవు వాడినట్లయితే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలవు. హల్లెలూయ. ఎంతమంది ఎక్కిపోయిస్తారు? గట్టిగా చెప్పలు కొడతాం. మన పాపములు మన ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఉన్నాయి. తెలుసా అండి, నేను ఆశీర్వదించబడని ఆశపడుతున్నాను, నేను ఎదగాలని ఆశపడుతున్నాను, జ్ఞానము కావాలని ఆశపడుతున్నాను, ఉద్యోగంలో నేను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవాలి, నేను బ్లెస్ అయిపోవాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను పలాంది కొనుక్కొని నా పిల్లలను వారి పిల్లలను చదివించుకోవాలి, ఏ లోటు నాకు ఉండకూడదు, అన్నింటిలో నేను వర్ధిల్లనని ఆశ కలిగి ఉంది. కానీ ఏదో నన్ను ఆపుతుందండి, ఏదో నేను ఆశీర్వదించబడకుండా నాకు అడ్డుగోడుగా ఉంది. నేను ఏది అడిగినా, ఏది నేను పొందుకోవాలని ప్రయత్నము చేసినా అన్నిటిని నేను కోల్పోతూ వస్తూ ఉన్నాను. అయితే ఏదో కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఏంటి? ఆదాము ఆశీర్వదించబడకుండా, అవ్వ దీవించబడకుండా, వారి జీవితంలో మరి దేవుని యొక్క కృప కొనసాగకుండా వారి శాపగ్రస్తులు కావడానికి కారణం ఏంటి? అతిక్రమమే. అది ఏదైనా కావచ్చు, నీ జీవితంలో నీవు అతిక్రమము అనగా మంచి ఏదో చెడు ఏదో తెలియకపోవడము, గ్రహించకపోవడము అనగా జ్ఞానము లేకపోవడమే. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది అపవిత్రమైనదో ఏది పరిశుద్ధమైనదో తెలియకపోవడమే అజ్ఞానము. జ్ఞానము కావాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. తెలుసుకో, నీకు తెలియనప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాల. దేవుడు వాక్యము చేత నీకు బోధిస్తాడు. దేవా నాకు బోధించు, దేవా ఇదిగో మరి ఈ పండు తినాలా? దేవుడు అన్నాడు వద్దో తినకూడదు, కానీ సాతాను చెప్తూ తినో. ఎవడి మాట విన్నావు నువ్వు? దేవుని మాట విన్నావా? వినలే. ఎవరి మాట విన్నావు మరి? నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు పాటించకుండా ఎవరి మాట విన్నావో కదా. సృష్టిలో ఒక చిన్న పాత్ర, ఆ పాత్ర మాట విని నీ సృష్టికర్తను నువ్వు వెక్కిరించినప్పుడు మరి నీవు పాపము చేసినట్లు కాదా? పాపము చేసినట్లే. అది ఎంత గొప్ప పాపం అంటే దేవుని సృష్టి దేవునికి వ్యతిరేకముగా పనిచేయడము. అవునా? ఈరోజు నీవు నీ కుమారుడు కుమార్తెను ఒకరోజు నీ దగ్గరకు వచ్చి నీకు వ్యతిరేకముగా నిలబడ్డాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? దుఃఖపడతావా లేదా? చెప్పాలా? దుఃఖపడతావా లేదా? దుఃఖపడతావు, బాధపడతావు, అయ్యో ఎందుకు కన్నాను రా విన్ని అంటావు, ఎందుకు విన్ను అనవసరంగా నేను కన్నాను, ఏడుస్తావు, శపిస్తావు, వెళ్ళగొడతావు కదా. తప్పు చేశాడు, పాపము చేశాడు, నేను వద్దన్న పని చేశాడు, నేను వద్దు అని చెప్పినా వినకుండా వెళ్ళి ఆ స్త్రీని పెళ్లి చేసుకుని వచ్చాడు, ఏం చేస్తావు? ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకుంటావా? తీసుకో కదా. ఏం చేస్తావు? వెళ్ళగొడతావు బయటికి, పోను వెళ్ళగానే బ్రతుకుంటాం. మరి అలాంటి పరిస్థితిని ఈరోజు ఎవరు కలిగి ఉన్నారంటే మనమే. ఎందుకు? మనం ప్రతిరోజు అతిక్రమం అంటే దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా మనం అర్థము చేసుకోవటం లేదు. ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి ఈ లోకంలో ఉన్నది. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారు ఆయనను కనుగొంటారు. మరి ఆయనను వెతికి ఆయనను కనుగొన్న తర్వాత మరి ఆయన బోధించినటువంటి సంగతులను పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు వెతికి రక్షణ పొంది ఆయన సన్నిధికి వచ్చాం. మరి ఆయన ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ మాటలను వినకుండా ఎందుకు నిర్లక్ష్యంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఆయన వాక్యం చేత మాట్లాడుతున్నాడు, మాటలు వినాలా? విని ఆ వాక్యము చేత నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఏం చేయాలంట? మన పాపములను
మనము ఒప్పుకొనిన ఎడల నువ్వు ఏ పాపమైనా చేయి. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక. ఆయన ఎవరండి? నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అంటే దుర్నీతి ఎక్కడుంది? మనలో ఉంది. పాపము పోతే సరిపోదు, పాపముతో వచ్చినటువంటి ఆ దుర్నీతి అంతా కూడా మన జీవితం నుంచి పోయి నీతిగా మారినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయ. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, అప్పుడు దేవుడు నిన్ను బలపరచడం మొదలు పెడతాడు, అప్పుడు నీ జీవితంలో మంచిని నువ్వు పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆ వ్యాధి నిన్ను విడిచిపోతుంది, ఆ తెగులు నిన్ను విడిచిపోతుంది, ఆ పాపము యొక్క వేతనము ఏదైతే ఉన్నదో అది నీ జీవితము నుండి వేరు చేయబడుతుంది. హల్లెలూయ. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని రాకడ సమీపంగా ఉంది, మరి అందులో అనేకులు ఎత్తబడతారు. మరి ఎత్తబడే దాంట్లో నీవు ఉన్నావా? ఉంటావా? లేకపోతే విడబడిన దాంట్లో ఉంటావా? ఎత్తబడే గుంపు ఉంది, విడబడే గుంపు ఉంది. ఎత్తబడిన వారిని చూసి నువ్వు రోధిస్తావు, ఏడుస్తావు. ఒకరోజు అయ్యో నేను ఎందుకు, నేను దేవుని మరి ఆ యొక్క పిలుపుని అందుకొని నేను ఎత్తబడలేదు, నేను ఎందుకు నేను విడవబడ్డాను, ఎందుకు నేను ఘోర పాపినా, నేను మరి ఏం పాపము చేశాను, నేను సంఘంలోనే ఉన్నాను కానీ ఎందుకు నేను ఎత్తబడలేదు కదండి. అప్పుడు మనం రోధిస్తే ప్రయోజనము లేదు. సమయం ఉన్నప్పుడే నీవు కన్నీళ్ళు విడుస్తూ దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయ. నీ పాపమును ఆయన కడిగివేసి క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా పవిత్రురాలిగా దేవుడిని చేస్తాడు. అంటే నీలో ఉన్నటువంటి ఆ పాపము యొక్క కాడి పూర్తిగా నీ నుండి వేరు చేయబడి నీవు పరిశుద్ధముగా దేవుణ్ణి బిడ్డగా యేసు క్రీస్తు చేత నీవు తండ్రి అయిన దేవుని కుమారుడు కుమార్తెగా అంగీకరించబడతావు. అది మనం సంపాదించుకోవాలి, అందుకు మనం పాటుపడాలి, అందుకు మనం సంఘానికి రావాలి, అందుకు ప్రార్థించాలి, అందుకు దేవుని సంఘములో మనము ప్రతి విషయంలో కూడా మనం ముందుకు నిలబడాలా, రావాలా, పాడాలా. కానీ మనం ఏం ఆశపడతాం తెలుసా అండి? దేవునికి ఇష్టం లేనిది మనం ఆశపడతాం. నా జీవితం బాగైపోవాలా అన్న ఆశ తప్పు లేదు, నేను ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఫలాన్ని దీన్ని పొందుకోవాలని అందరికీ ఉంటుంది, గొప్పవాడైపోవాలని ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు గొప్పవానివి కావాలి అంటే నీవు ఎవరిగా ఉండాలి? దేవుని బిడ్డగా నువ్వు మారాలి. దేవుని బిడ్డగా నువ్వు మారాలి అంటే నీలో ఉన్నటువంటి దుర్నీతి బయటికి వెళ్ళిపోవాలి, నిన్ను ఏలుతున్న పాపము నీ నుండి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు నీవు ఏమి చేయబడతావు? పవిత్రునిగా చేయబడతావు. హల్లెలూయ. ఇంకో వచనం, యెషయా గ్రంథము 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును, ఆయన వారియందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, ఆయన బహుగా క్షమించును. ఆయన ఎప్పుడు క్షమించను అనలేదు, ఎప్పుడు శిక్షిస్తాను అనలేదు. తన తప్పును గ్రహించిన వాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో తప్పకుండా దేవుడు తన ప్రేమ చేత వారిని హత్తుకొని వారిని ముద్దు పెట్టుకొని వారిని క్షమించే దేవుడు. అందుకని ఇక్కడ భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, భక్తి లేని వారు, భక్తిని కనపరచలేని వారు, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన అయ్యేటప్పుడు స్త్రీలు తల మీద మరి కొంగు వేసుకోవాలి, వేసుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది.
తల మీద వేసుకుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఇది ఆచారం అనుకుంటారో, ఇది పద్ధతి అనుకుంటారో అని వాళ్ళు భయపడతారు, సిగ్గుపడతారు అన్నమాట. పురుషులు కూడా ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు, గట్టిగా ప్రార్థించాలన్నప్పుడు వారు ప్రార్థన చేయరు, సైలెంట్గా ఉంటారు. పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ అంటారు, కానీ ప్రార్థన చేయరు, లోపల నుంచి ప్రార్థన రాదు, ఎందుకంటే సిగ్గుపడతా ఉంటారు లోపల నుంచి. ఇది పోవాలా? భక్తి లేని జీవితము, భక్తి ఉండదు వారి జీవితంలో. నలుగురిలో ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం, నలుగురిలో బైబిల్ పట్టుకొని నడవడానికి భయపడతాం, చిక్కుపడతాం, ఎందుకంటే మీరు భక్తిపరుడు అని వారు హేళన చేస్తారని. అమ్మో చూసినామా, బైబిల్ పట్టుకొని పోతుంది ఎంత భక్తి గలదో అని హేళన చేస్తారని మనం సిగ్గుపడతాం. అందుకే కనబడకుండా ఏం చేస్తాం, చిన్న బైబిల్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని వచ్చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే పర్స్ ఉంటుంది కదా, పర్స్ ఎందుకు తెచ్చుకుంటుందో తెలుసా, బైబిల్ కనబడొద్దని. పర్సులు పెట్టుకొని జిబ్ పెట్టి కనబడకుండా జాగ్రత్తగా వచ్చేస్తాం కొన్నిసార్లు, తప్పు కాదు. కొంతమంది అసలు ప్రార్థన వాక్యము విశ్వాసము భయము అనేది వారిలో ఉండదు. ఆదివారం అండి, రేపు సిద్ధపడడు ఉండదు, ఆ ఏదో ఒకటిలే, పొద్దున్న లేచినాక చూద్దాం. కానీ పనికి వెళ్ళాలంటే నువ్వు ఒకరోజు ముందే నీ బట్టలన్నీ కూడా మంచిగా ఉతికి ఇస్తిరి చేసుకొని సిద్ధపడి నువ్వు పనికి వెళ్తావు. కానీ ప్రార్థనకు అనేసరికి నీకు ఆ శ్రద్ధ కానీ ఆ విశ్వాసము కానీ ఆ భక్తి కానీ ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవలను. భక్తిహీనులు అంటే భక్తి లేకుండా ఎప్పుడు కూడా వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ వ్యర్థమైన వాటికి వారి సమయాన్ని కేటాయిస్తూ. చూడండి, ఈరోజు ఒకరితో నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు, ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు, అదే అందులో నుంచి ఒక అరగంట తీసి దేవుని కొరకు కూర్చొని ప్రార్థన చేస్తే నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, మీ భవిష్యత్తు కొరకు, పాప పశ్చాత్తాపము కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడా? మరి ఎందుకు ఈరోజు ఉన్నటువంటి కుటుంబాల్లో మరి ఈ యొక్క విశ్వాసము, ఈ భక్తి తగ్గిపోతుంది? ప్రార్థన కావాలి, కుటుంబ ప్రార్థన కావాలి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి, అప్పుడే ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు, వారి పాపాన్ని క్షమిస్తాడు. భక్తిహీనులు వారి మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. దుష్టులు తన తలంపులను మానేవేయాలి, ఇతరులను బాధ పెట్టాలని, మోసము చేయాలని, హత్య చేయాలని, అవమానించాలని మాటల చేత ఈ తలంపులన్నీ విడిచిపెట్టాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి, దేవుని కొరకు నిలబడడానికి నువ్వు ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరములను ఆశీర్వదించడానికి నీవు ఒక మార్గాన్ని వేర్పరచుకున్న వాడిగా ఉంటావు. హల్లెలూయా. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుడు వారి పైన జాలిపడతాడంట. వారందరూ కూడా వారి దేవుని వైపు తిరిగినప్పుడు వారి అతిక్రమము నుండి, వారు చేస్తున్నటువంటి ఆ తప్పుల నుండి, భక్తిహీనత నుండి, ఆ దుష్టత్వము నుండి వారు దేవుని తట్టు తిరగాల, మారు మనసు పొందాల, క్షమాపణ అడగాల దేవుణ్ణి. అప్పుడు దేవుడు వారి పైన జాలిపడి వారిపైన ఉన్నటువంటి ఆ యొక్క తప్పులన్నిటిని దేవుడు తీసివేస్తాడు. శాపము, పాపము, వారికున్న రోగము, వారికున్న లేమి, దరిద్రము, ప్రతిదీ కూడా దేవుడు తీసివేసి వారిపైన జాలిపడి వారిని క్షమిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, బహుగా క్షమిస్తాడు ఆయన. కదా ఈరోజు భర్త చేసే తప్పులను భార్య క్షమించలేదేమో, లేదా భర్త క్షమించలేడేమో, లేకపోతే మనుషుడు, నీ స్నేహితుడు, నీ బంధువు ఎవరు క్షమించలేడేమో, కానీ దేవుడు నిన్ను బహుగా క్షమించగలడు. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఎందుకు? నీ కుటుంబంలో మార్పు కొరకు, నీ కుటుంబంలో దీవెన కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీవు ఈరోజే
దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. నీ జీవితంలో భక్తి లేదా, దేవుని పట్ల విశ్వాసం లేదా, ప్రార్థన లేదా, ఇంట్లో ప్రార్థన లేదా? తెలుసండి, ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా నెలకు ఒకసారి ఖచ్చితంగా ప్రార్థన పెట్టించుకునేవారు. ఇప్పుడు సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు ప్రార్థన పెట్టించుకోవడానికి. సిగ్గు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పాటలు పాడతారని. అందుకని పాస్టర్లు కూడా ఏం చేసాం, పాటలు వద్దులే వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళరు పొరపాటున కూడా, అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టాను నేను అడిగేవారు లేరు, కొదవైపోయారు. ఎందుకంటే పాస్టర్ గారు వస్తారో రారో అంటే నువ్వే అనుకుంటావు అన్నీ, నీ మనిషికి ఏదనిపిస్తుంది వస్తాడో రాడో నువ్వు అడిగి చూడు ఒకసారి కదా. అడగాల, ప్రార్థన పెట్టాల ఇంట్లో. సంఘానికి రాని వారు ఇంట్లో ఉంటారు కదా, వారి కొరకైనా నువ్వు ప్రార్థన పెట్టాలి ఇంట్లో. అప్పుడు వారు ఆ వాక్యంలో కూర్చునేటట్టు చేసి, ఆ వాక్యం వినేటట్టు చేసి వారి హృదయాలను మార్చగలరు దేవుడు. హల్లెలూయా. ఇంకెంతకాలము, కాలము సమీపిస్తుంది. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. రెండో దిన వృత్తాంతములు 30:9. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారిని కనికరము పుట్టును, కనికరం పుట్టును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును, ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఈరోజు మనము మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనము దేవుని తప్పుపడుతున్నాము, సంఘ కాపుని తప్పుపడుతున్నాము, సంఘాలను తప్పుపడుతూ ఉన్నాము. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నీలో తప్పు పెట్టుకొని నీవు ఇతరులను నిందించడం కానీ, సంఘాన్ని కానీ సంఘ కాపుని కానీ నిందించడం కానీ నువ్వు చేయకూడదు. తప్పు ఎవరిలో ఉందండి చెప్పాలా? తప్పు ఎవరిలో ఉంది? నాలో ఉంది, దాన్ని సరి చేసుకునే బాధ్యత నాది. మీ దేవుడని యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. మీ అందు జాలిపడను, మీ అందు కనికరపడను, మీ అందు కృపచూపును. మరి ఈ దేవుణ్ణి ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఈ దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఉపవాసము పూనుకొని ఉపవాస ప్రార్థన చేసి నీ తప్పులను నువ్వు ఒప్పుకొని దేవుని తట్టు తిరిగి దేవుని నువ్వు అడగటం లేదు ఎందుకు? కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. మార్పు లేకపోవడము, దీవెన లేకపోవడము, ఆశీర్వాదం లేకపోవడము, మరి వాటిని జయించగల శక్తిని దేవుడు మనకిచ్చాడు. ప్రార్థనతో జయించాలి. దేంతో జయించాలమ్మా చెప్పాలా? ప్రార్థనతో జయించాల. ప్రతి స్త్రీ పురుషుడు ప్రార్థనతో వారి కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ప్రార్థన చేయడానికి సమయం లేదా, లేదా విశ్వాసం లేదా? లేకపోతే విశ్వాసాన్ని తెచ్చుకోవాలా, పొందుకోవాలా? సమయాన్ని కేటాయించాలి. అన్నిటికీ సమయం ఉంది కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయడానికి సమయం లేదా? అన్నిటికీ సమయం పెడతావు కదా, ఉద్యోగం కొరకు నువ్వు పెట్టే సమయము 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, ఒక 5-6 గంటలు ఎక్కువ పని చేస్తావు ఓటీ కొరకు, డబ్బులు ఎక్కువ వస్తాయని. ఒక రోజన్న కరెక్ట్ ఒక 1/2 గంట కూర్చొని ప్రార్థన చేస్తావా? కదండి, ఒక 1/2 గంట కూర్చొని ప్రార్థన చేస్తావా? ఒక రోజన్న మోకాళ్ళుంటో ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ప్రార్థన మొదలు పెడతావు కదా, వార్తలు గుర్తొస్తాయి అప్పుడే నీకు, అప్పుడే మనకు అన్ని గుర్తొస్తాయి. ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తుందండి. హల్లెలూయ. ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తుంది, గద్దించాలని సమస్యను.
దేవుని తట్టు తిరగాల మనము, మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడాల. 103వ దావీదు కీర్తన 12వ అధ్యాయం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? తూర్పు ఎక్కడుందో మనం అక్కడ పోయి కూర్చుంటాం, అంతేనా? దేవుడు ఎంత దూరం పెట్టాడంట? పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కానీ అంటే దాంట్లో దేవుని ఉద్దేశం ఏంటంటే, మరి ఆయన చేసినటువంటి కార్యం బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకులో ఉన్నటువంటి పాపాన్ని అంత దూరం తీసివేశాడు. కానీ మనము వెతుక్కుంటూ పాపం దగ్గరికి పోతున్నామో, ఆ పాపాన్ని మన జీవితంలోనికి తీసుకుంటున్నాం. దేవుడు దూరపరిచాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ నువ్వే వెళ్ళిపోతున్నావు అక్కడికి. మాన మనసు పొందావు, పాప క్షమాపణ కోరుకున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీ మనస్సును మార్చుకోలేకపోతూ తిరిగి పాపములు కొనసాగుతూ ఉన్నావు. అయ్యా, ఈ దేవుడు పాపాన్ని ఎంకరేజ్ చేసే దేవుడు కాదు, పాపాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు. విశ్వాసము చేత నీ జీవితాన్ని మార్చుకునే అవకాశమునిచ్చిన దేవుడు, సమయాన్ని ఇచ్చిన దేవుడు కదా. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చేయమన్నాడు కదా, ఇప్పుడు నాకు ఏమి కాదు కదా అని నువ్వు చేయొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది జీవం గల దేవుని ఆలయమై ఉన్నది, ఈ శరీరము జీవము గల దేవుని ఆలయం అనేది. ఈ ఆలయములో దేవుడు ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివసించే ఈ ఆలయము పరిశుద్ధమై ఉండాలి. హల్లెలూయా. అవునా, అర్థమవుతుందమ్మా? ఈ శరీరము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి, ఈ ఆలయములో దేవుడు నివసించాలి కాబట్టి ఈ ఆలయమును పరిశుద్ధంగా ఉంచాలి. ఎందుకంటే ఆయన అపవిత్రుడు కాదు. నువ్వు అపవిత్రమైన వాటిలో నువ్వు పాలు పొందుతూ ఆ దేవుణ్ణి నువ్వు నీయందు పెట్టుకొని నువ్వు అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా? దుఃఖపడతాడా? దుఃఖపడతాడు. ఎందుకు? నేను ఎంతో ప్రేమించి, ఎంతో ఇష్టపడి ఈ కుమారుణ్ణి లేదా ఈ కుమార్తెను నేను క్షమించి, ఇదిగో ఈ కుమారుని ఎందు లేదా కుమార్తె ఎందు నేను ఉన్నాను, వీరితో ఉన్నాను. కానీ కుమారుడి కుమార్తె ఏం చేస్తున్నారు ఈరోజు? నేను వద్దు అంటే వెళ్ళి ఓట్లాడతారు, నేను వద్దమ్మా ఊరుకో అంటే ఎగబడి కొడతారు. ప్రేమ లేదు, సమాధానము లేదు, క్షమాపణ గుణము లేదు. ఎప్పుడు పోట్లాడే హృదయమేనిది, తగ్గింపు లేదు, సమాధాన పడే ఆలోచనే లేదు కదా. నువ్వెంత అంటే నువ్వెంత, అవునండి? ఇదేనా క్రైస్తవ జీవితం? నువ్వెంత అంటే నువ్వెంత అంటావా? మరి లేకపోతే ఏంటి బ్రదర్? మీరు మధ్యలో రావద్దు, పక్క జరగండి. హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసమ్మా క్రైస్తవులు? ఒకసారి నిన్ను తిడితే నువ్వేమి చేయాలి? నా పొరపాటు ఉంటే క్షమించమ్మా అనాలి. కొడితే నువ్వేం చేయాలి? అమ్మా నాది పొరపాటు ఉంటే నన్ను క్షమించు, లేదా మౌనంగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తావు? తగ్గింపు ఉందా? నువ్వు ఇక్కడనే ఉండే సంగతి చెప్తా, ఫోన్ చేసి ఎక్కడున్నావు తొందరరా ఇంటికి కదా భర్తని పిలుస్తావు. భర్త వచ్చి ఏదో తిని సైలెంట్గా ఉంటే మళ్ళీ రెచ్చగొడతావు. ఆయన వారి జీవితంలో పరిశుద్ధతను కోల్పోతున్నారు. ఇలాంటి మనస్తత్వము కలిగి, ఇలాంటి హృదయం కలిగి ఎంతమంది పురుషులు ఈరోజు వారి పరిశుద్ధతను కోల్పోతున్నారు. వారి కోపానికి లేదా వారి ఆలోచనకు, వారి ఆలోచన విధానానికి ఎంతమంది ఈరోజు వారి పరిశుద్ధతను కోల్పోతున్నారు. ఎంతమంది దేవుని దుఃఖపరుస్తున్నారు, ఎంతమంది దేవుని ప్రేమను కోల్పోతున్నారు, ఎంతమంది మరి దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు పాడు చేస్తూ వారు బ్రతుకుతూ ఉన్నారు. ఎంతమంది ఈరోజు అనేకులు క్రైస్తవులు జీవించాల్సినటువంటి జీవితము ఈ విధంగా ఉండదండి.
క్రైస్తవులు ప్రత్యేకమైన వారు, వారికి చాలా ఓర్పు, సహనము, వారికి ఎంతో విశ్వాసము దేవుని పట్ల. ప్రార్థన అంటే, వాక్యం అంటే, పాటలంటే వారికి ఎంతో ఇష్టము. కానీ ఈరోజు పాటలు పాడుతుంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు పాడడానికి ఇష్టపడవు. ఆ పాటల్లో ఏముందంటే దేవునికి ఆరాధన, దేవునికి ఆరాధన చేస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, దేవుని మయంపరుస్తున్నాం. మన జీవితాన్ని మార్చుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని కలిగినటువంటి యేసు క్రీస్తు ఈరోజు తన స్వరూపములో మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అవును, తండ్రి అయిన దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసినప్పుడు ఆయన అదే ఊహించాడు. ఏమని అంటే, వీరు నా వల్లే పరిశుద్ధంగా ఉండాలి, వీరు నా వల్లే పవిత్రమైన జీవితాన్ని గడపాలి. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా మారిపోయింది. కోపం వస్తే అరచేసి, తిట్టేసి, కొట్టేసి, పోయి తాగేసి, వచ్చి మళ్ళీ అల్లరి చేసి, చెప్పించి, అవసరమైతే చంపుతా. ఇవన్నీ కాదండి, ఇవన్నీ క్రైస్తవులకు తగవు. క్రైస్తవులకు ఇవన్నీ కూడా తగవు. తన కుటుంబాన్ని ప్రేమించువారై ఉండాలి, తన సహోదరులను ప్రేమించువారై ఉండాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి, విశ్వాసములో ఎదగాలి, దేవుని పట్ల భక్తిని కనపరచాలి, దుష్ట కార్యముల నుండి వారు బయటికి రావాలి, దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారిని బాగా క్షమిస్తాడు, వారి పట్ల జాలి పడతాడు, వారి యందు ప్రసన్నుడగుతాడు, వారి యందు నిలిచి ఉంటాడు. నేను ఎవరి యందైతే నిలిచి ఉంటానో వాడు బాగా ఫలిస్తాడు. నేను ఎవరి ఎందైతే నిలిచి ఉంటానో వాడు బాగా ఫలిస్తాడు. ఈరోజు నీలో దేవుడు ఉన్నాడని చెప్పగలవా? నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు అని చెప్పగలవా? నా జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉన్నదని నేను చెప్పగలవా? దేవుని కృప ఉన్నదని నేను చెప్పగలవా? దేవుని కనికరం చేత నీ జీవితాన్ని మార్చుకున్నానని చెప్పగలవా? ఈరోజు మారుమనసు పొందిన నీవు నీ జీవిత కాలమంతా కూడా ఆ పరిశుద్ధతను కలిగి ఉంటానని ప్రమాణం చేయగలవా? చేయలేవు. ఎందుకు? ఏ రోజు ఏ విధంగా ఉంటావో నీకు తెలియదు, ఏ రోజు ఏ విధంగా మారుతావో నీకు తెలియదు, ఏ రోజు ఎలాంటి స్వభావం కలిగి ఉంటావో నీకు తెలియదు. దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉంటే నీ తరతరములను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమ నువ్వు కొనసాగిస్తే దేవుడు నీ జీవితములో ఇదిగో ఎన్నడూ కూడా నువ్వు అవమానము పొందకుండా దేవుడు నిన్ను పైకెత్తుతాడు, కాపాడుతాడు. అందుకని దేవుడు నిన్ను నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు, నీకు పెద్దలనిచ్చాడు, నీకు స్నేహితులనిచ్చాడు, సంఘ కాపరినిచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన చేత నువ్వు వాటన్నిటిని కాపాడుకోవాలి. బలా మంచి దాసుడా అని మంచి పేరును తెచ్చుకోవాలి. సంఘ కాపరి నీ గురించి చెప్పాలి, నీ తల్లి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ తండ్రి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ బంధువులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు ఏ ఒక్కరూ నీ విషయంలో సాక్ష్యము గనక తప్పు ఉంటే పవిత్రమైన జీవితాన్ని నీవు కొనసాగించలేవు. ఏ ఒక్కరైనా నిన్ను ద్వేషిస్తున్నట్లయితే, ఏ ఒక్కరైనా నిన్ను శపిస్తున్నట్లయితే, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడాలి, క్షమించుమని అడగాలి. అయ్యా, నాలో ఏ తప్పిదం ఉంది, నన్ను క్షమించు అని అడగాలి. నన్ను తల్లిని అడగాలి, తండ్రిని అడగాలి. నీ వారిని నువ్వు వెళ్ళి నువ్వు అడగాల, పశ్చాత్తాపడి క్షమించమని అడగాలి, దేవుని తట్టు తిరగాల. అప్పుడు వారు క్షమించగలిగితే, వారు క్షమిస్తే నీ జీవితంలో ఉన్న తెగులు నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయ. సమస్య ఎక్కడుందో గుర్తించాలి. ఎన్ని స్కానింగ్లు చేసినా సమస్య దొరకదు. కొన్నిసార్లు నువ్వు అడగాల, నీ తండ్రిని దుఃఖపరుస్తున్నావా, నీ తల్లిని దుఃఖపరుస్తున్నావా, నీ భర్తను దుఃఖపరుస్తున్నావా, నీ భార్యను దుఃఖపరుస్తున్నావా? నువ్వు ఈరోజు ఎవరిని దుఃఖపరుస్తున్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పరలోకపు తండ్రి ఈరోజు వారి దుఃఖము పైన ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. వారు ఒకవేళ దుఃఖపడుతున్నట్లయితే ఈరోజు ఆ తండ్రి అయిన దేవుడు
వారి పక్షంలో ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? నీవు వారితో సమాధానపడి ఆ దేవుని తట్టు తిరగాల. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు, నీయందు ప్రసన్నుడవుతాడు, నీతో ఉంటాడు. అందుకనే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అది మనకు ఎంత దూరం ఉండాలండి? ఈ అతిక్రమములన్నీ ఎంత దూరంగా ఉండాలి? చాలా దూరం వెళ్ళిపోవాలి. అంటే నువ్వు ఎట్లా ఉండాలి ఇప్పుడు? చాలా పరిశుద్ధం, సాత్వికుడు. బ్రదర్, అంత సాత్వికంగా జీవించాలంటే చాలా కష్టము అని మీరు అనొచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీవు గనక నీ జీవితాన్ని ఈ విధంగా మార్చుకోగలిగితే ఇక నీ జీవితంలో ఏ కొదవ ఉండదు. చూడు, నీవు గనక ఈ విధంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నీకు అక్కరుగున్న ఏది నీకు మరగే ఉండదు. అన్నీ వచ్చేస్తాయి నీ దగ్గరకి. దేవుడు అన్ని చేస్తాడు నీకు. నువ్వు ఏది అడిగితే దానిని దేవుడు నీ కొరకు అనుగ్రహిస్తాడు, నీకు ఇచ్చేస్తాడు, తీసుకో. కానీ దేవునికి కావాల్సింది నువ్వు చేయాలా? అవునా? దేవునికి కావాల్సింది నువ్వు చేయాలా? దేవుడు అడిగింది నువ్వు ఇవ్వాలా? దేవునికి కావాల్సింది నువ్వు ఇవ్వవు, కానీ నీకు కావాల్సింది నువ్వు అడుగుతావు దేవుని. అమ్మ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవునికి కావాల్సింది మనం ఇవ్వము, కానీ మనకు కావాల్సిన దేవుడు ఇవ్వకపోతే దేవుడు నిజమైన దేవుడు కాదు, పరిశుద్ధుడు కాదు, మాట మీద నిలబడడు. నువ్వు నిలబడతావా మాట మీద? నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గర అనలే, అయ్యా ఉద్యోగం ఇస్తే నేను నా దశమ భాగం నీకే ఇస్తా, ఒక వారం ఇస్తావు, ఒక నెల ఇస్తావు, ఒక నెల మానేస్తావు నీకు నచ్చితే. నీ ఆలోచన కరెక్ట్గా ఉండదు. దేవా, నేను ప్రతి వారం సంఘానికి వస్తా అంటావు, వస్తావా? చెప్పు, వస్తావా? రావు. ఎందుకు? నీ మనసు ఎట్టు దిప్పు తట్టు వెళ్ళిపోతావు. అయ్యా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే కానీ బయటికి వెళ్ళను, ప్రార్థన చేస్తా, ఇదిగో నా పిల్లల గురించి చేస్తాను, నా కుటుంబం గురించి చేస్తాను. అన్నావా? అన్నావు. కానీ చేస్తున్నావా? లేదు. ఎందుకు? ఎందుకు చేయట్లేదు? కష్టం వచ్చిందా? బాధ వచ్చిందా? ఇవి అడ్డవుతున్నాయా? దేవుడు అంటాడు, ఇవేవి అడ్డు ఉండవు, నువ్వు ప్రార్థన చేయి, ఇవన్నీ బయటికి పోతాయి. ప్రార్థన చేస్తూనే ఉండవు, స్వస్థత పొందే వరకు నువ్వు ప్రార్థన చేయి, వ్యాధి పోయే వరకు ప్రార్థన చేయి, దురాత్మ వెళ్ళిపోయే వరకు ప్రార్థన చేయి, జ్ఞానం పొందే వరకు ప్రార్థన చేయి, విశ్వాసం పొందే వరకు ప్రార్థన చేయి, భర్త మారే వరకు ప్రార్థన చేయి. ఇదిగో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శాపము పోయే వరకు నువ్వు దేవుని గట్టిగా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను పట్టుకొని అడగాల, దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను ఆశీర్వదించు. దేవా, నువ్వు అలసిపోవద్దు, నువ్వు అలసిపోదు ఎట్లా? స్వస్థత నీకు కావాలి, అలసిపోతాం కదా. డబ్బు నీకు కావాలి, అలసిపోతాం. ఇవన్నీ పొందాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే నువ్వు సంఘానికి రావాలి. సంఘానికి రావాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేవంటే ఏం చేయాలి? రాత్రి త్వరగా పడుకోవాలి. త్వరగా పడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? టీవీలు తొందరగా బంద్ చేయాలి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. అవునా కదా? మరి ఇవన్నీ చేస్తే నువ్వు సకాలంలో వస్తావు, వాక్యం వింటావు, విశ్వాసంలో ఎదుగుతావు, దేవునిలో బలపడతావు. హల్లెలూయా. ఇవి మన జీవితంలో మనకు నెమ్మది కోసం కొంత సమయాన్ని మనం కేటాయించడానికి మనం ఉపయోగించాలి. కానీ 24 గంటలు కాదు. 24 గంటలు మనకు తోడు ఉండవలసింది దేవుడు, కానీ ఆ దేవుడిని మనము 10 నిమిషాలకు పరిమితం చేసేసినాం. మనం 10 నిమిషాలు 20 నిమిషాలు. ఇంకా ఆదివారం వస్తే తప్పదు కూర్చోవాలి, ఎందుకంటే వదిలిపెట్టాడు కదా పాస్టర్. కూర్చోబెడితే ఆయన 3:30 గంట చెప్తే గంట, 2 గంటలు చెప్తే 2 గంటలు వినాల్సిందే. హల్లెలూయా. మరి దేవుడు ఎంత దూరం పెట్టాడంటే చాలా దూరం పెట్టాడు మన అతిక్రమాలన్నిటిని తీసుకుపోయి. అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి అంటున్నాడు దేవుడు? దేవుని బిడ్డగాను బ్రతుకు. అవన్నీ కూడా నీకు చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను నేను. తర్వాత 1 యోహాను 3:20. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై. చూడండి, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయమును ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. చూడండి, మన హృదయము ఏ విషయములో మన యందు
దోషారోపణ చేయును. ఆయా విషయములలో, చూడండి, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను, ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. సమ్మతిపరుచుకొందుము ఎవరు చేస్తారండి దోషారోపణ? చెప్పాల, మన హృదయమే. ఎవరు చేస్తారంట? ఎవరమ్మా? పక్కన ఉన్నవాళ్ళు కాదు, నీలో ఉన్నవాడే, నీ హృదయమే. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ఏ విషయములనైతే దేవుడు నీకు జ్ఞాపకము చేస్తాడో, ఇదిగో ఈ విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు సహోదరుడ సహోదరి, ఈ విషయంలో నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావు, ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విషయంలో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు. దేవుడు చెప్తాడు నీకు, నీ హృదయానికి ఆ ఆలోచన దేవుడు ఇచ్చాడు. అందుకనే ప్రతి మనిషికి రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి, మంచిని ఎప్పుడు కూడా నీలో ఉండి ప్రేరేపిస్తుంది. ఇంకొకటి, నీలో ఉండి చెడును ప్రేరేపిస్తుంది. నువ్వు చెడును కాక మంచిని చెయ్యు, అదే దేవుని మాట, దేవుని స్వరము. ఆ మంచి నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుటకు నీకు సహాయము చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ నడిపింపు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై, నేను వారి దోషముల విషయమై దయగలిగి, దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడు జ్ఞాపకము చేసుకొననని, చూడండి, వారి పాపములను ఇకను ఎన్నడు జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడైనా, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపముతో మనము ఆయనను వేడుకుంటామో, ఆయన మన దోషములను, ఆయన ఏం చేస్తాడు, వాటి విషయము దయగలిగి పాపమును ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడట. నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా, నువ్వు ఎంత భయంకరమైన నరకాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నను, నరకానికి పాత్రుడవైనను, దేవుడు నిన్ను క్షమించి ఇక ఎన్నడూ ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇక ఎన్నడూ నువ్వు పలాని తప్పు చేసినావు కదా అని దేవుడు నేను అన్నాడంట. ఈరోజు నువ్వు ఒకవేళ అలాంటి తప్పులో ఉంటే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి అడిగి క్షమాపణ కోరితే దేవుడు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా ఎన్నడూ జ్ఞాపకము చేసుకోవద్దు, ఎన్నడూ మళ్ళీ ఆ తప్పులో ఆ పాపములో నువ్వు పడొద్దు. అర్థమవుతుందా అండి? దేవుడు ఏమంటున్నాడు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఇక్కడ అంటే, ఆయన ఎన్నడూ నీ తప్పును నీ దోషమును ఎన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోడు. మళ్ళీ ఎన్నడూ ఆయన నిన్ను క్షమిస్తాడు. అయితే నువ్వేమి చేయాలి, నీవు కూడా పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమములో అంత దూరం ఉండాలి నీకు. హల్లెలూయా. అప్పుడే నీ జీవితము మహిమకరంగా మారుతుంది. హల్లెలూయా. కొంచెం ఆలోచించండి, ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎంత దూరం ఉండాలని కోరుకుంటున్నాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము నీ అతిక్రమములను దేవుడు ఉంచాడు, నీ జీవితంలో ఉంచలే దేవుడు. దేవుడు క్షమించిన తర్వాత అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, దానికి శిక్ష, దానికి ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా దేవుడు నీకు అంత దూరం పెట్టాడు, నీ దగ్గరికి రావు. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు దాని యొద్దకు వెళ్ళవద్దు. బ్రదర్, అయినా కానీ కొంచెం కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు, ఈ విషయంలో నన్ను క్షమించాలి అని అంటావా? అయినా సరే నువ్వు విడిచిపెట్టాల్సిందే అంతే. లేదు బ్రదర్, వారి జీవితము మరి వాళ్ళు నా పైన ఆధారపడ్డారు, తప్పదు మరి అని నువ్వు అనుకుంటావా? ఆలోచించండి. దేవుని వాక్యమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం
కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను చూడండి, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా చేయబడుతున్నాడు. ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వారి జీవితంలో ఉన్నటువంటి ఆ పాపము నుండి, ఆ అతిక్రమము నుండి, ఆ ద్వేషము నుండి, ఆ యొక్క ఆలోచనల నుండి వారు బయటికి వచ్చి దేవుని తట్టి తిరిగినప్పుడు మరి దేవుడు జ్ఞాపకం చేసుకోడు నీ పాపమును. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. దేవుడు అప్పుడు నిన్ను పాపి అని పిలవడు, పాపాత్ముడు అనడు, ద్వేషించడు, శపించడు. నీ పాప స్థితిని నువ్వు మర్చిపోయినట్లే దేవుడు కూడా మర్చిపోతాడు. అందుకే నువ్వు పూర్తిగా మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. ఇక నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిలో జీవించకూడదు, వాటిని ఎన్నడూ నీ జీవితంలో కనపరచకూడదు. అప్పుడే దేవుడు నీతో నివసిస్తాడు, నీలో ఉంటాడు, నీయందు ఉంటాడు. నీయందు ఉన్నప్పుడు నీవు నూతన సృష్టిగా చేయబడతావో, నూతనమైన కార్యములో నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక అన్ని నూతనమైనవి, ఇక న్యూ లైఫ్ నీ జీవితంలో అన్నీ కూడా నూతనంగా ఉంటాయి. ప్రతిదీ కూడా మార్చబడుతుంది, ప్రతి విషయము కూడా నూతనపరుస్తాడు దేవుడు. ఈరోజు ఏదో పాపం ఏదో నా జీవితంలో నన్ను ఏలుతూ, నా జీవితాన్ని పాడు చేస్తూ, నాకు రావాల్సిన దీవెన రాకుండా, నేను ఎదగకుండా, నా కుటుంబంలో శాపముతో మరన్నీ కూడా చెల్లా చెదిరైపోయి ఉండవచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన నీయందు ఉన్నప్పుడు నీవు నూతన సృష్టిగా మారుతావు. నూతన సృష్టిగా మారినప్పుడు ఆ పాపం ఏది కూడా నీ జీవితంలో కనపడదు, ఉండదు. పాతవి ఇదిగో పూర్తిగా దేవుడిది కొట్టివేశాడు, నూతనమైనవి దేవుడు నీ జీవితంలో పెడుతున్నాడు. కాబట్టి నువ్వు నూతనంగా జీవించాలి, విశ్వాసములు ఎదగాలి, దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయ. ఒకవేళ ఇది మీకు అర్థమైతే గనక, ఈరోజు వెండి బంగారం మీరు వెతుకుతున్నారు, కానీ దేవుడు వాటికంటే విలువైన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాడు. హల్లెలూయ. ఆ జ్ఞానము చేత ఈ వెండిని బంగారమును కూడా నీవు నీ పాదముల కింద తొక్కవచ్చు. హల్లెలూయ, హల్లెలూయ. బంగారం విలువైంది కాదు, వెండి విలువైంది కాదు, వజ్రాలు డబ్బు ఏది విలువైంది కాదు, దేవుడే విలువైన గొప్ప నిధి మీకు. ఆ దేవుడు గనక నీ జీవితంలో ఉంటే ఆ నిధి అంతా కూడా ఎక్కడుంటుంది తెలుసా అండి? ఈ డబ్బు ఇవన్నీ ఎక్కడుంటే తెలుసా? చెప్పాలా? వాటిని తొక్కుతూ మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. వాటిని తొక్కుతూ వెళ్ళిపోతారు. నువ్వు ఇల్లు కావాలా అని నువ్వు అనుకునేలోపు దేవుడు నీకు ఇల్లు అనుగ్రహిస్తాడు. నాకు ఇల్లు కారు కావాలా, లేకపోతే అది కావాలా, ఇది కావాలా, నువ్వు ఏది నువ్వు ఆలోచించినా నీ ఆలోచనను దేవుడు ఏం చేస్తాడు? నీకు తీసుకొచ్చి ఇస్తాడు, నీకు సర్ప్రైజ్ ఇస్తాడు నీ జీవితంలో. హల్లెలూయ. నువ్వు ఆశ్చర్యపోవాలా, నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత గొప్పగా దేవుడు నిన్ను చేస్తాడు. సాధ్యమే, అన్నీ సాధ్యమే. అవునండి, చెప్పాలా? సాధ్యమే, అన్నీ సాధ్యమే. అసాధ్యమైంది ఏది నీకు లేదు సోదర సోదరి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు నీకు ఉన్నంత కాలము ఈ లోకములో ఏది నీకు దాగి ఉండదు. ప్రతిదీ నువ్వు అడిగిన వెంటనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడి దాకైతే వెళ్ళిపోయావో అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని వెనకకి రా. నువ్వు అవిశ్వాసము చేత నువ్వు వెళ్ళిపోయావో చాలా దూరం, నువ్వు వెనకకి రా. విశ్వాసములో బలపడు, వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు నిన్ను ఘనమైన కార్యముల చేత, బలమైన వ్యక్తిగా, కుటుంబముగా నిన్ను దేవుడు స్థాపింపచేస్తాడు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 33:8 వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము, వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా, నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటినీ క్షమించు, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఎవరండి? మహా కనికరము గల దేవుడు, కరుణా వాత్సల్యము గలవాడు. ఏమంటున్నాడు? వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. దేవుడు క్షమిస్తాడంట. చూడండి, పౌలు
సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను స్త్రీ పురుషులను కదా దేవుని సంఘాన్ని ఎంతగా బాధ పెట్టాడు. వారిని ఈడ్చుకుపోయి చెరసల్లో వేసి దేవుణ్ణి ఆరాధించకుండా ఎంతో వేదనలకు గురి చేసి వారిని వేధించేవాడు పౌలు గారు. మరి ఈరోజు మరి పౌలు మరి ఏ విధంగా మారిపోయాడు చూడండి. దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు మార్చుకున్నాడు, దేవుని తట్టు తిరిగాడు, దేవుడు పరిచయం చేశాడు. ఆయన ఒక చోట ఉండి అనేక సంఘాలను నడిపేవాడు, ఆయన అనేకమైన వ్యక్తులను ప్రభావితము చేస్తాడు దేవుని వాక్యము చేత. పాపం పైన పోరాటము చేశాడు, పాప క్షమాపణను దేవుడు ఇస్తాడని ఆయన ప్రకటించాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి? అందుకనే మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు, నాకు విరోధముగా చేసిన పాపములు పాపదోషములు నిలవకుండా దేవుడు క్షమించాడు, పౌలును పూర్తిగా క్షమించాడు, పౌలు పైన ఉన్నటువంటి ఆ శాపమును తీసివేశాడు. పౌలు దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును వాటి వల్ల వచ్చు జీతమును దేవుడు తీసివేశాడు, కొట్టివేశాడు. దేవుడు నిన్ను ఎందుకు క్షమించాడు? దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఈరోజు నువ్వు ఈరోజు మారు మనసు పొంది దేవుని తట్టి తిరిగి దేవుని కొరకు నిలబడి దేవుని బిడ్డగా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, నిజ క్రైస్తవునిగా నువ్వు జీవించు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని బాగుగా దీవిస్తాడు. హల్లెలూయా. 1 యోహాను 2:12 చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి నవి గనుక మీరు మీకు రాయిచున్నాం. చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడ్డవి. దేవుడు మీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమించాడు. యెషయా గ్రంథము 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. ఇకెన్నడూ నీ జ్ఞాపకము చేసుకోను, ఇకెన్నడూ నీ పైన తప్పును నేను మోపను, నిన్ను క్షమిస్తాను. నీ యవ్వన ప్రాయములను చేసిన తప్పులను ఇదిగో ఇప్పటి వరకు నువ్వు కొనసాగించిన అతిక్రమములను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప బీజమును, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా నీకున్నటువంటి ఆ కోపము ద్వారా, ఆ కఠినమైన మనస్సు ద్వారా కలిగినటువంటి ప్రతి బాధను, ప్రతి శాపమును, ప్రతి ఒక్క కాడిని నేను ఈరోజు మీ మీద నుండి తుడిచివేస్తున్నాను, తీసివేస్తున్నాను. మీ అతిక్రమములన్నిటిని నేను క్షమిస్తున్నాను. ఎవరన్నారండి దేవుడు? ఎందుకంటున్నాడు? మీరు ఆయన తట్టు తిరిగితే చాలు, ఆయనను సేవిస్తే చాలు, ఆయన మీ దేవుడని మీరు గ్రహిస్తే చాలు, ఆయన మీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మీకున్నటువంటి శాపము కారణంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కీడు, అది లేమి కావచ్చు, భయం కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, నొప్పి కావచ్చు, అవమానము కావచ్చు, వేదనలు కావచ్చు, గొప్ప నిందలు కావచ్చు, ఇవన్నిటినీ ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మీ జీవితం నుంచి తుడిచివేసి మీకు నెమ్మదికరమైన జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించును గాక. ఆమేన్. ఇదిగో ఈరోజు నువ్వు చూపిన ప్రతి ఒక్క వచనము కూడా, నువ్వు క్షమిస్తానని చెప్పిన ప్రతి మాటను ప్రభా నేను జ్ఞాపకము చేసుకున్నాను. ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి నువ్వు పలికిన మాటలు, పాపుని ఉద్దేశించి పలికిన మాటను, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను నేను ఈరోజు వాక్యానుసారము నేను నమ్ముతున్నాను, వాక్యానుసారము నేను నాయన గ్రహిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభా. పశ్చాత్తాపముతో దేవుని తట్టు తిరుగుదాము. దేవుడు తప్పక
వారిని క్షమిస్తాడు. దేవుడు తప్పక వారిని కనికరిస్తాడు. దేవుడు వారి పక్షంలో నిలబడతాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారిని బహుగా దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము చేస్తున్న పాపము, మనము చేసినటువంటి అతిక్రమములను, మన వల్ల ఎంతోమంది బాధపడ్డారు, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, సూటిపోటు మాటల ద్వారా మనము వారి మీద ద్వేషం పెంచుకొని వారు ఎంతగానో బాధ పెట్టామో, ఎంతగానో హింసించామో, ఇదిగో వారు పెద్దవారు అయినప్పటికీ కూడా, ఇదిగో తల్లి అయినప్పుడు, తండ్రి అయినప్పుడు, ఇదిగో సహోదరుడు సహోదరి అయినా కూడా నీవు వారిని బాధ పెట్టావు, వేధించావు. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో ఇదే సరైన సమయము. నీవు కనుక వారిని క్షమిస్తే, వారు కనుక నిన్ను క్షమిస్తే, నేను నీ అందు ఉంటాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను నీ అందు ఉంటాను, నీతో కూడా ఉంటాను, యుగ యుగములు నీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ప్రభా నా దేవునితో ఉండాలి, నా దేవునితో జీవించాలి, నా హృదయాన్ని మనస్సును నా దేవుని తట్టు తిప్పుచున్నాను. ఈరోజు ఎవరైతే ఈరోజు వారి హృదయాన్ని మనస్సును మార్చుకుంటారో దేవుడు వారి పక్షంలో ఉంటాడు, వారి పక్షంలో ఉంటాడు, వారి ఎందు నివసిస్తాడు, వారిలో ప్రత్యక్షమవుతాడు, వారిలో ప్రసన్నుడవుతాడు, వారితో నివసించి వారిని నిత్యము కొనసాగింప చేస్తాడు దేవుడు. వారి పాపము దేవుడు ఎన్నడు జ్ఞాపకము చేసుకోడు, వారి అతిక్రమములు ఎన్నడు దేవుడు జ్ఞాపకము చేసుకోడు. దేవుడు క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. క్రీస్తును తెలుసుకున్నట్లయితే, వారి పాపములను వారు గ్రహించినట్లయితే తండ్రి, ఈరోజు వారి పాపమును బట్టి, దోషమును బట్టి, ఈరోజు వారి అతిక్రమములను బట్టి దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు వారిని నిశ్చయముగా క్షమిస్తాడు. వారి పాపములను ఇక ఎన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోడు అన్న మాటను ప్రభా ఈరోజు మరి విన్న ప్రతి బిడ్డ కూడా గ్రహించి వారి జీవితాలను మరి మార్చుకుంటకు సహాయం చేయండి. మరి వాక్యము ద్వారా వారి జీవితాలను, వారి తరతరములను నీవు జ్ఞాపకము చేసుకొని వారి పక్షంలో నీవు నిలబడి నీ దూతలను వారికి తోడుగా ఉంచి ప్రభా నిత్యము వారిని కాపాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన జరుగు స్థలం షాన్బర్గ్ ఫంక్షన్ హాల్, లాలాపేట్, సికింద్రాబాద్. వివరముల కొరకు సంప్రదించవలసిన మా నంబరు 7997 81 6789.